మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో కలెక్టరేట్ ముందు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ఎస్ఆర్పి వీఓఎల డిమాండ్లను పరిష్కరించాలని తమ జీతం 3500 ప్రభుత్వం ఇస్తుందని అవి సరిపోవడం లేదని వాళ్ళ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది। నేటితో 7వ రోజు సమ్మె కొనసాగుతుంది। మా డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు। వారి డిమాండ్స్ వీఓఎలను ఎస్ఆర్పి ఉద్యోగులుగా గుర్తించి ఎస్ఆర్పి హెచ్ఆర్ ఇవ్వాలి। వీఓఎల ఉద్యోగ భద్రత కల్పించాలి। వీఓఎలకు ప్రస్తుతం ఇస్తున్న 3900 నుండి 14100 కలిపి మొత్తం 18000 పెంచాలి। వేతనాలు వ్యక్తిగత ఖాతాలకు నేరుగా జమ చేయాలి। వీఓఎల ఎస్ఆర్పి నుండి ఐడి కార్డు ఇవ్వాలి। వీఓఎలకు సాధారణ బీమా మరియు ప్రమాద బీమా కల్పించాలని గ్రేడింగ్ విధానం రద్దు చేయాలని వారు కోరారు। మా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారు తమ బిడ్డలాగా భావించి మా డిమాండ్ల పరిష్కారం చేయాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కే వెంకన్న, జిల్లా అధ్యక్షులు సాయిగౌడ్, ఉపాధ్యక్షులు అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి స్వరూపారాణి, కోశాధికారి కవిత, కార్యవర్గ సభ్యులు, వీఓఏలు భారీ ఎత్తున పాల్గొన్నారు। వేతనం ఇచ్చేటప్పుడు మాత్రం వీఓఏలు గుర్తుకు రావడం లేదా అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము। మేము ఈ జిల్లాలో ఈ రోజుకు 7వ రోజు సమ్మె అనేది చేస్తున్నాము। మాకు ప్రభుత్వము ఇన్ని సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మాకు ఎప్పుడైనా కూడా మీ వీఓఏలకు మంచి భవిష్యత్తు ఉంది, మీకు తీపి కబురు చెబుతాము, మీరేం అధైర్యపడకండి అలాంటి మాటలు చెబుతూ మా చెవిలో పువ్వులు అనేది పెడుతున్నారు। దానికి ఈరోజు మెదక్ జిల్లాలో వీఓఏలు అందరము ప్రభుత్వానికి మేము నిరసన తెలియజేశాము। చెవిలో పువ్వులు పెట్టుకుని 7వ రోజులో భాగంగా ఈ యొక్క సమ్మెను ఇప్పటికైనా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మాకు మద్దతు ఇస్తే బాగుంటుందని, లేదంటే ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని, దీనికంటే ఇంకా ఎక్కువ కార్యాచరణ అనేది ఉంటుందని, వేరే కార్యాచరణ ప్రణాళిక ఇప్పటిదాకా టెంట్ కింద కూర్చొని ఏదో నిరవధిక సమ్మెనే చేస్తున్నాం, కానీ ఇప్పటికైనా మాకు సరైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి రాకపోతే దీనికి రెట్టింపు ప్రణాళికలు తయారు చేసుకొని ఈ యొక్క సమ్మెను ఉద్ధృతం చేస్తామని చెప్తున్నాము। మేము ఏమి పెద్ద పెద్ద కోరికలేం కోరడం లేదు, ఒక సగటు మనిషి జీవించడానికి కావాల్సినటువంటి కోరికలనే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము। మేము కొంతమ కోరికలు ఏమి కోరడం లేదు, మాకు సర్పుద్యోగులుగా పనిచేస్తున్నాం కానీ ఉద్యోగం సర్పుద్యోగులుగా గుర్తించలేరు, మాకు ఉద్యోగ భద్రత అనేది కావాలి, సర్పుద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం అమలు చేయాలి, హెచ్ఆర్ అనేది వర్తించాలి। చాలామందికి ప్రభుత్వం పెట్టే మాకు పెట్టేటువంటి టార్గెట్ల వల్ల చాలామంది వీఓఏలు చనిపోవడం అనేది జరిగింది। అలా చనిపోతే ఆ కుటుంబాన్ని పోషించేటువంటి ఒక వ్యక్తి లేనట్టే, ఆ కుటుంబం అనేది రోడ్డున పడ్డట్టే, దానికి వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటే